భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మంచి విజయం సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. హైదరాబాద్లో ఓడిపోయిన ఆ ఒక పరువు భంగపాటును వైజాగ్లో మళ్ళీ తిరిగి సాధించుకుంది. ఇప్పుడు సిరీస్ సమమైపోయింది. దీనిపైన మన భారత జట్టు మీద, భారత జట్టులో ఉన్న కొంతమంది ఆటగాళ్ళ పైన ఇంగ్లాండ్ దిగ్గజాలు చాలామంది చాలా సంచలనమైన కామెంట్లు చేస్తూ వచ్చారు. దానిలో శుభమన్ గిల్ అయితే ఏకంగా పీటర్సన్కు థ్యాంక్ యూ కూడా చెప్పడం జరిగింది. అంతకు మునుపు చాలా విషయాలు చోటు చేసుకున్నాయి. అసలు అది ఏం జరిగిందో చూద్దాం. విశాఖ వేదికగా జరిగినప్పుడు ఏమైందంటే, ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఓటమి అనంతరం జట్టు నుంచి శుభమన్ గిల్ని తప్పించాలన్న మాటలు వినిపెట్టాయి. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్లో 32 పరుగులు చేసిన గిల్ రెండో ఇన్నింగ్స్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. దీంతో అతని పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అతని జట్టు నుంచి తప్పించి సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేశారు. అయితే ఆ సమయంలో మనం కనుక చూసుకున్నట్టయితే పీటర్సన్ ఉన్నాడు కదా, గిల్కు మద్దతుగా నిలిచి సౌత్ ఆఫ్రికా మాజీ దిగ్గజం జాక్వస్ కల్లీస్ తన మొదటి 10 టెస్టుల్లో 22 సగటున మాత్రమే కలిగి ఉన్నాడని, ఆ తర్వాత అత్యుత్తమ ఆటగాళ్ళ ఒకటిగా ముగించాడని పేర్కొన్నాడు. అలా గొప్ప క్రికెటర్ అవ్వాలంటే వెంటనే జరగవని, గిల్కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి పీటర్సన్ చెప్పాడు. ఆ పీటర్సన్ అన్న మాటలో గిల్లో ప్రేరణ నింపినట్లు తెలుస్తోంది. అందుకనే రెండో టెస్ట్లో శతకం బాదాడు. ఈ క్రమంలో పీటర్సన్కు కృతజ్ఞతలు తెలిపాడు శుభమన్ గిల్. పేలవమైన ఫామ్ ఉన్నప్పటికీ అతనికి అండ్లుగా నిలవడంపై పీటర్సన్ విషయంలో ఆ రకంగా పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సాధారణంగా ఈ మధ్య కాలంలో టెస్ట్ క్రికెట్ అనేది ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తుంది, కానీ ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య టెస్ట్ క్రికెట్ అంటే అది హోరాహోరీ సమరం అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి రెండు మ్యాచ్లు చూసిన తర్వాత ఏ జట్టు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయలేం. సొంత గడ్డపైన భారత్ని, అలాగే మంచి ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టుని ఎక్కడా కూడా మనం తక్కువ అంచనా వేయలేం. అందుకనే ఈ సిరీస్ అయితే మాత్రం హోరాహోరీగా ఉండబోతోంది. కానీ ఇంగ్లాండ్ గనక మెరుగ్గా అవ్వకపోతే మాత్రం భారత్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ఆ తర్వాత మొయిన్ అని మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ జట్టుకు ఇది చావోరేవో అన్న టెస్ట్ సిరీస్ అని నాకు అనిపించింది. ఎందుకనంటే భారత్ లాంటి స్పిన్కు అనుకూలించే పిచ్చెస్ పైన ఇంగ్లాండ్ జట్టు రాణించాలి అన్న దృఢ సంకల్పం ఉండాలి. అయితే ప్రస్తుతం ఇండియా జట్టులో కేఎల్ రాహుల్, జడేజా, అలాగే కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్ళు లేకపోయినప్పటికీ భారత జట్టు ఇంత అద్భుతంగా ఆడుతుంది అంటే, వాళ్ళు కనుక తిరిగి మళ్ళీ వచ్చేస్తే మాత్రం ఇంగ్లాండ్ జట్టు చాలా అంటే చాలా ముందు అడుగు వేయాలి జాగ్రత్తగా అని చెప్పడం జరిగింది.